ఆయాస వచ్చేస్తుంది. పరిగెడితే ఆయాస కాకపోతే ఆయాస వస్తుంది. చూడిపోయిందండి ఇప్పుడే ఊడాలా దిక్కుమాలకు వచ్చి నీకు వచ్చి బాబా వాళ్ళు వచ్చేస్తున్నారు. దొరికితే అందరు కోచీలు ఊడిపోతాయి. పరిగెత్తండి తొందరగా రండి. వెనక్కి చూడకుండా పరిగెత్తలేరు. త్వరగా రండి. ఈ దిక్కుమాలి వేసవులు వదిలిపెట్టాలి. ఆ మళ్ళీ పరుగు పదండి పదండి. ముఖద్వారం ముయ్యండి. నీ పిండాకుడు ఇంటి ముఖద్వారం. ఎవరు? హస్బెండ్. ఏంటి అందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు? నీ బొంద నీ శ్రేయార్థం నా పిండాకుడు. దీన్ని ఉత్సాహం అనరు, ఆయాసం అంటారు. ఇదేమిటి అన్నయ్య గారు, ఇది ముహూర్తం టైం కదా, పెళ్లి పందిట్లో ఉండకుండా ఇంట్లో ఉన్నారేమిటి? పెళ్లి పందిట్లోనే ఉంటే మమ్మల్ని పాతి పెట్టేసేవారు. పుణ్య తీర్థాలు తిరిగి పుణ్యపురుషుణ్ణి కనవే అంటే ఈ కంభాల చెరువులో జంభాలరాయిని కన్నాం. తరుముతున్న జనాన్ని తప్పించుకు వచ్చేసరికి దీని దుంపదేగా పిలకలో ప్రాణం పంచిలోకి వచ్చింది. నా బిడ్డని ఏం అనకండి, వాడు ఏమీ తెలియని ముద్దపప్పు. ముద్దపప్పు గనకే పెద్ద తప్పు చేశాడు. నాన్నగారండి, పులిహార పాప దద్దోజన మీద నెట్టినట్టు జరిగింది తప్పు నా మీద తొయకండి. అబ్బా తొయకండి తొయకండి అనక బావా. నువ్వు అలా చెప్పడం వల్లే మన పంచి తెలిసిపోయేలా తరిగేనాళ్ళు. మా నాన్నలా నువ్వు కూడా నన్నే అంటావేంటి బావా? దర్భపుల్లో చిక్కు పొడిచానంటే చచ్చూరుకుంటావు. దర్భపుల్లో దిగి చాలదు, త్రిశూలం లాంటిదే ఏమన్నా వాడు. అన్నయ్య నువ్వు నిప్పులో ఆజిపోయకు. నువ్వు ఆగు, అసలు ఈ వెడవ అక్కడ ఏం చేశాడో తెలుసా? అక్షంతులు తీసుకో బాబు. అమ్మా నువ్వు కూడా. అమ్మా అక్షంతులు తీసుకోండి. శుక్లాంబర్ధనం విష్ణు శశివన్నం చతుర్భుజం ప్రసన్న వదనం జయ గజానన గజానన మహర్నిషం అనేక దంతం. బావా ఏంటి బావా? గోచి 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 జారింది. ప్రసన్న వదనం జాయ సర్వ విజ్ఞోపశాంతయ అగజానన పద్మార్కం గజానన. నువ్వెయ్యి నువ్వు తొయ్యి అగజానన. నువ్వెయ్యమ్మా అగజానన పద్మార్కం. నువ్వు తొయ్యి బావా. ఓకే అగజానన తొయ్యి. అమ్మ నా కూతురు. అల్లుడు చదివిన మంత్రానికి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు తోసేశాడు, పెళ్లి కూతురు తండ్రి పెళ్లి కొడుకు తల్లిని తోసేశాడు, ఆవిడ మండపంలో ఉన్న అందరిని తోసేసింది. దాంతో పదాలు పగిలేట్టు పరిగెత్తుకుంటూ వచ్చేసాం. అయినా దాంట్లో కొంచెం లేట్ ఎందుకు అయిందంటే ఈ వెధవ గోచి ఊడిపోయింది. ఇంత వయసు వచ్చింది గోచి పెట్టుకోవడం రాదు వెధవకి. ఇందులో నా తప్పే ఉంది మమ్మీ. కోతలు కూస్తేనే నాకు అరికాలం అంటే నెత్తికెక్కుతుంది. అసలు పౌరోహిత్యం చేసే పద్ధతేనా ఇది? అందుకే నేను ఈ పౌరోచానికి రానని ముందే చెప్పాను. ఎప్పుడెక్కడ ఏ తప్పు చేస్తాను తెలిసి చావదు. ఎందుకు వచ్చి నీ బలవంత బ్రాహ్మణుడు? ఆ మొండి ప్రచండాలే వద్దన్నాను. నాకు గాని తెక్క రేగిందంటే నీ ఒంటికి బెల్లం రాసేసి చేవల పుట్టున్న చెట్టు కట్టేస్తాను. బావా మీరు రండి చెప్తాను మీరు. బావా పెళ్ళిడికి వచ్చిన పిల్లవాడిని పౌరోహిత్యం చేయమని మీరు చెప్తే చేస్తాడా? మరి నువ్వు చెబితే చేస్తాడా? వాడు పెళ్ళని చెప్తే చేస్తాడు. అంటే ఇప్పుడు పెళ్లి చేయాలంటే అర్థం చేసుకున్నావు పెళ్లి వాడికి. అమ్మాయి ఎలా ఉంది బాబు? నాకీవిడ బేసిక్గా నచ్చింది బాబు. ఆవిడ మా ఆవిడ. మన ఇద్దరు టేస్టులు బాగా కలిసేయండి. శంకర శాస్త్రి గారు మీ వాడి వరస ఏం బాగోలేదు. శాస్త్రి నీకు కొవ్వు శాతం పెరిగిపోతుంది. బాగాలేదండి ఫీల్ అవ్వాలి బాగుందంటాడు కదండి. నచ్చి చచ్చింది అంటున్నది మా ఆవిడి. దానికి ఏముంది, మీరు విడాకులు చేస్తే మావిడ చేస్తాడు. చతుర్లు ఎక్కువ అయిపోయినాయి. చతుర్లు కాదండి, నిజంగా నాకు పిల్ల తల్లి నచ్చింది. మీరేం నొచ్చుకోకండి, ఆ పిల్ల నాకు నచ్చింది. ఆపండి, చూడబోతే కుటుంబం మొత్తం కామాంధులా ఉన్నారే. నేనేమో అగ్నిహోత్రం లాంటి వంశం అనుకున్నాను. నేను గెట్ అవుట్ అనకముందే గేటు దాటండి. నేను గేటు దాటే వరకు గెట్ అవుట్ అనకండి. పౌరహిత చైనన్నో సరే, మావే చెప్పినట్టు పెళ్లి చేసుకోవచ్చు కదా బావా. పెళ్లి చేసుకుంటానికి ఏ రోగం లేదు, కానీ పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. నా మనసుకు నచ్చిన అమ్మాయిని మనస్ఫూర్తిగా లవ్ చేసి పెళ్లి చేసుకుంటాను. మనకెందుకు బావా లవ్? మడి కట్టుకుని తడి బట్టలతో బతకాల్సిన వాళ్ళం. మడి కట్టుకున్న వాళ్ళకి మనసు ఉంటుందా? విభూతి రాసుకున్నంత మాత్రాన అనుభూతి లేకుండా బతకాలా? అమ్మాయిని చూడగానే మతి శృతి తప్పాలి, మనసు గతి తప్పాలి. ఓహో, అమ్మాయి నాజూగ్గా ఉండాలని పువ్వులో పెట్టి పెంచాం. అమ్మాయికే సంసారపక్షంగా గుమ్మానికి నిండుగా ఉంది. మన వాడి బెండు తీయాలంటే ఇలాంటి బొండు మళ్ళీ కరెక్ట్. అమ్మా మామయ్య గారికి నమస్కారం చెయ్యి. కష్టంలే అమ్మా. నాన్నా నాకు మామయ్య గారు బాగా నచ్చారు. నీకు నచ్చవలసింది మా బావ కాదు, వాళ్ళ అబ్బాయి. ఇదిగో అక్కడ
దగ్గర ఎర్ర పట్టు పంచ కట్టుకుని పైన పచ్చ శాలువా వేసుకుని చేతిలో చెంబుతో నీళ్లు అటు చల్లుతున్నాడే వాడే. చూడు 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 చూడు. ఇంకా రాలేదేంట్రా? ఇంగ్లీష్ ఉర్దూ దుబాయ్ షాప బడి గుమగుమలాడుతుండ్రు బడి సుందర్ తిత్లియారే బాబా బహు జబర్దస్త్ నైట్ బుకింగ్ అయ్యా మిడ్ నైట్ బిర్యానీ తిందామా ఊపిరి హోటల్ బుక్ చేయనా పళ్ళు రాలిపోతాయి జాగ్రత్త సినిమా థియేటర్లో ఇటువంటి జరుగుతాయని నేను ముందే ఎక్స్పెక్ట్ చేశాను. నేను బ్లూ ఫిల్మ్ బ్లాక్ క్యాట్స్ పట్టుకుందామని వస్తే మీరు ఇంటర్నేషనల్ బ్లాక్ పిగ్స్ పట్టించారు. నేను మిమ్మల్ని హానర్ చేయడానికి నా దగ్గర రెడీమేడ్ మెడల్స్ ఏమి లేవు కాబట్టి మీరు హ్యాట్స్ తీసుకోండి. వీళ్ళ బ్లాక్ హ్యాట్స్ తీసుకోండి. ఇప్పుడు చెప్పండి, థియేటర్ లో మాట్లాడితే వాళ్ళందరికీ అనుమానం వస్తుందని నేను ఎక్కడే తీసుకొచ్చాను? మ్యాటర్ లోపల ఉంది, డీటెయిల్స్ అన్ని దీంట్లోనే ఉన్నాయి. మేము ఎంతో సమర్థులమై ఉండి మీకు ఈ పని అప్పచెప్తున్నాం. జాగ్రత్త. నేను రాను రా రాను అంటే తీసుకెళ్లారు. ఇంకోసారి ఇలాంటి ప్రోగ్రామ్ ప్లాన్ చేయకండి. అలాగే అంత నివాలి అబ్బా. నేను రాను బాబు, పడి పంత పుప్పింది. ఇంటర్వెల్ నుంచి బిగబెడతాను రా బాబు, అన్లోడ్ చేసుకోవాలి. ఎప్పుడు లాస్ట్ మినిట్ డిసిషన్. చీ చీ అబ్బా, పందిలాగా మిగుతాడు, త్వరగా కానీ రా. అబ్బా 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 అబ్బా. నువ్వు ఇంకా వెళ్ళేదా రా, నాకు కూడా వచ్చాడు రా, కొమ్ముడు రా. బాత్రూమ్ ఏ సేఫ్ అండ్ ప్లేస్. అబ్బ నీ తీయని దెబ్బ ఎంత కమ్మగా. ఏంట్రా మామాడా, ఎందుకు అరుస్తున్నారు? బయట దాకా అనిపిస్తుంది ఏంటి? ఇంత క్యాష్ ఎక్కడి నుంచి వచ్చిందిరా? అసలు ఈ బ్యాగ్ ఎవరిది? ఎక్కడి నుంచి వచ్చిందిరా ఈ డబ్బు? ఎవరి చంపుతాను సరిగ్గా చెప్పు. కొట్టగర బాబు చెప్తాను, సినిమా హాల్లో మన వెనకాల కూర్చున్నాను బయటకు పిలిచి నా చేతిలో బ్యాగ్ పెట్టారు. ఏంటా అని అడిగే లోపు వాళ్ళు అక్కడ లేరు. అక్కడే ఉన్న మీకు మ్యాటర్ చెప్తా అనుకుంటే మన ఆడబ్యాచ్ ఎక్కడ తెలిసిపోతానని కడుపులో పెట్టి తెచ్చారు. ఇంత డబ్బు నీకు ఇచ్చారంటే దీని వెనక ఏదో పెద్ద టెన్షన్ ఉండి ఉంటుంది. ఓ ఐ సీ, అదేంటో తెలిసే వరకు దీన్ని నా దగ్గర ఉంచుతాను. ఇంతలో దీన్ని ఎవరైనా టచ్ చేశారో పుచ్చి లేచిపోయింది. మైండ్ ఇట్. హలో, రెండు నోట్లు ఇస్తే రాత్రి మందు కొట్టి హలో హలో కొడితే ముక్కు పగిలిపోద్ది. ఈడేలోకి వచ్చాడు ఎవయా? ఏంటో ఇదే, ఈ నా సంకలో పెట్టి మీరు సినిమా దొబ్బేశారు. ఈడేసింది కడుక్కోలేక, ఈడి కడగలేక నా మెసలో వాటర్ ప్రాబ్లం వచ్చేసింది. ఒక్కసారి ఉత్తిరే మామిడి పాలిచ్చినట్టు ఎగ్ చేసిన పాపానికి ఈడు మామిడి సంఖ్యకి స్ట్రా లేకుండానే పీల్చి పిప్పు చేశాడయా. ఆల్ రైట్, మా మొగుడు స్పెలమ్స్ వద్ద ఫ్యామిలీ ప్రాబ్లం వచ్చింది తెలుసా? ఏంటో ఎంబర్ ఫిట్టింగ్. తగ్గమ్మా తగ్గు, మేమెవరో తెలుసా? మామూలు మనుషులం కాదు. ఏ ఎయిడ్ సెవెన్ వచ్చిందే, కోట్ వచ్చింది. అదే కోటి మ్యూజిక్ లో నువ్వే కావాలి, క్యాస్ట్ వచ్చింది. అసలే ఫిట్టింగ్ వాళ్ళు పిచ్చి వేరేట్టుంది. నాది ఫ్రంట్ సీటు, నీది బ్యాక్ సీట్ రా. ఓకే రా. ఫ్రంట్ సీట్ అంటే బ్యాక్ సీట్ అంటే అదే అన్న, మమ్మల్ని తీసుకెళ్ళటానికి సుమోలు వచ్చి ఉంటాయి కదా. సుమోలా అష్టం నుంచిన సరికంతా మంచిగా రెండు రోజులకే తుప్పు పడిపోతుంది. కనీసం ఈసారి ఇచ్చే సరికన్నా మంచిది రా బాయ్. కాస్త రేటుకు అవుతుందన్నా. చూసివా? సరే అన్నా, ఎంతో కొంత ఇది కానీ ఇది ఉంచు. 7 o'clock 40 rupees. చూసిరా బాయ్. అరే ఏందన్నా? అరే ఆగ్రాబాయ్ చెప్పింది, అక్కడ కస్టమర్ వెయిటింగ్. అయితే తీసుకో.
మనకు అలవాటే కదా. ఇగో ఫోర్ వాళ్ళు తోడుకొచ్చినాం. నమస్తే అన్న. నమస్తే. తమ్ముడు కొట్టి నొక్కరాని ఇద్దరు తీసుకొచ్చిరేమ్రా. ఇలా పొరం దోస్తులనా వాళ్ళు దొరకరాకుండా గీలం తెచ్చిరేమ్రా. వాడు దొరకలేదని నీళ్ళని తోడుకొచ్చినాం. వాడు ఎక్కడ ఉన్నాడో మర్యాద చెప్పండి రా, లేకపోతే జేపీ సంగతి తెలుసుగా వస్తే కుట్లేనికి ఇవ్వడం అనుకున్నారా. ఒంటి గంట అయింది కదన్నా, పార్సిల్ చేయడానికి మెస్కెళ్ళి ఉంటారన్నా. మెస్కెళ్ళినా ఈ జేపీ పేరు చెప్తే పబ్లిక్ నీళ్లు దానికనే భయపడుతుందిరా. అలాంటిది పబ్లిక్ లో పార్సల్ లేనికి ఏమైందంటే వాడి ఖర్చు నాకు నచ్చాయి. వాడు నాకు కావాలరా. అందుకన్నా వాడిని నువ్వే నరికేస్తావా? లేదురా, 20 సంవత్సరాలుగా రగులుతున్న నా పగ ప్రతీకారం వాడి ద్వారానే పులి స్టాప్ పెట్టిద్దామనుకుంటున్నారా? వానికి ఏం చెప్తారో ఇలా చెప్తారో నాకు అనవసరం. కానీ వాడు మాత్రం నా శత్రువు ప్రకాశ్ రాజు గారి ఇంటికి వెళ్ళి బ్యాగ్ పెట్టి రావాలరా. ఈ బ్యాగ్ లో ఏముంది ఏం లేదు అనేది మీకు అనవసరం. కానీ మీ ముగ్గురికి కలిపి 100,000 రూపాయలు ఇస్తారా? ఇదో 50,000 అడ్వాన్స్. పిచ్చి మాదే అన్న, నువ్వు టెన్షన్ వరకు పడే పెట్టే డీల్ ఓకే. నువ్వు ఆరాపిచ్చారా? అదేంటన్నా, ఇంతకుముందు ట్రాన్స్ఫర్ కట్టడం లేదన్నా. ఇంతలో 50,000 ట్రాన్సాక్షన్ ఎలా జరిగిందన్నా? నీకు తెలుసు గారా, ప్రజాప్రతికారం కోసం కరెక్ట్ చెప్పినవరా? అంటే అయ్యప్ప చేసావన్నా? తప్పలేదురా, తప్పని కూడా అనిపించలేదురా. జస్ట్ 10 రూపాయలు ఇంటరా. అయినా సరే నా ఇంట్రెస్ట్ అల్లా ఒక్కటే, ఆ ప్రకాశ్ రాజ్ గారిని ఇంట్రెస్ట్ గా లేపేయడం. అన్నా ఈ 2 నెలల్లో ఒక ఏళ్ళు పట్టుకోనా? ఎందుకురా? పట్టుకోనా చెప్తా అన్నా, మన పని సక్సెస్ అవుతానా? నిజమంట? నిజమన్నా. అదే కనుక జరిగితే ఉడిపి హోటల్ గ్రాండ్ గా ఉపాదించారా? జరగదు, జరగదురా. వాడు ఒప్పుకోవడం అనేది జరగదు. ఒప్పుకుంటాను. అవునరా, నేను ఈ డీల్కి ఒప్పుకుంటున్నాను. బావా మావా, బావా నువ్వు ఒప్పుకోకపోతే ఎక్కడ 100,000 రూపాయలు మిస్ అవుతావని తెగ టెన్షన్ పడ్డాను తెలుసా? కానీ నువ్వు ఒప్పుకోగానే మా కాస్కర్ అవార్డు వచ్చేంత ఆనందం ఉంది బావా. మరి జేపీని చంపడానికి ప్రకాశ్ రాజ్ ఏం ప్లాన్ చేశాడంటావు? ఆ ప్రకాశ్ రాజ్ మనకు మొబైల్ ఇచ్చాడు కదా, అందులో బాంబ్ ఉంది. సెల్ ఫోన్ లో బాంబ్ నువ్వు కావాలని అక్కడ పెట్టావా? కొంపతి సగం నువ్వు తీసావా? అవునరా, తీసాను. చెప్పేది పూర్తిగా రండి, ఇటు రండిరా, రండి. వీడు అక్కడ ఫోన్ మర్చిపోయాడని చెప్పి నేను తీసుకొని వస్తుంటే ఆ జేపీ గారి తమ్ముడు వాచ్ అని రెడ్డి లేడు, వాడు ఎదురయ్యాడురా. అన్నా నమస్తే. అన్నా నమస్తే. ఈ ఫోన్ మరి ట్రెడిషనల్ గా ఉంది, నాకు కావాలి ఈ ఫోన్. నాకు ఇవ్వకపోతే నీకు తెలుసా? తీసుకున్నా అన్నా. థ్యాంక్ యూ. ఇయ్యకపోతే ఆ జేపీ గారు చెప్తారని ఇచ్చేసాను రా. అంటే ఇప్పుడు ఆ జేపీ గారు తమ్ముడు కాల్చంటే తెలిసి కదరా, నమ్ము నవ్వించు, నమ్ముడు ఆత్మశాంతి గురించి నమ్ముడురా, అందరూ నవ్వురా. అదే తమ్ముడు నవ్వుతున్నా, నవ్వురా, నవ్వు తమ్ముడు ఆత్మశాంతి కోసం ఇంకొకటి కూడా చేయాలన్నా. ఎందుకని? తమ్ముడు చెప్పిన ముగ్గురిని ఎదురకూడదు అన్న. నువ్వు చెప్పినా చెప్పకుండా నెక్స్ట్ జిల్లా జరిగేది అదేరా. మీ ఇద్దరు ఎప్పుడు ఏం చేస్తారు ఏం అర్థం కావట్లేదు. వాడైతే మరి పదని నవ్వుతూ నవ్వించాం మా తమ్ముడిని ఈ ప్లాన్ గా చంపేసి కదా. అన్నా అసలు ఏం జరిగిందంటే, నువ్వు చెప్పే కథ నమ్మనికే నేను వీపీలు అనుకుంటున్నారా? జేపీ జేపీరా, ఏసేసాం వెపన్ అరే నా కలిపి అది మర్యాదగా వెపన్స్ కింద పడేయండి. అబ్బా పడకపోతే ఏం చేస్తావరా? Ha 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 ha!
తీసుకురా. ఇలాంటిది ఏదో జరుగుద్దని ఎక్స్పెక్ట్ చేసి తీసుకొచ్చా. దీన్నే మరి మండుతున్న రాడ్డు తీసి అక్కడ అంటారు. అరే నాకేం తెలుసు బేవాడు అంత పేరు తలవారు తీసుకోని. మీ డైలాగులు తర్వాత ముందు మీ ఇప్పుడు ఏం చేయాలో తెలుసు కదా. అర్థమైందన్న మా సైకిల్ మీకు ఇవ్వాలి అంతే కదా. సూపర్ గైస్. ఆటో మాట్లాడరా బాయ్, దీనికన్నా పైసలు ఉన్నాయో మజాకంతే మాట్లాడు. ఆటో మాట్లాడు ఆటో. చూడు ఆ కుర్చీలో కూర్చుని ఆయన విజిటరా పేషెంటా. జాగా కూర్చున్నాడు ఆయన పేషెంట్ ఏంటి అందా పందెం పదా. హలో సార్, మీరు విజిటరా పేషెంటా? నో 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 నో, ఏ ఫీవర్ గీవర్ లేదు. నా పేరు జానీ లీవర్, వర్కింగ్ ఇన్ హిందుస్థాన్ లీవర్, టాప్ సెల్స్ ఎగ్జిక్యూటివ్. నాకు 8500 రూపాయలు జీతం. కంపెనీ తరఫున బంగ్లా, కార్లు, నౌకర్లు అన్ని ఉన్నాయి. నేను ఎప్పుడు నా ఆవిడ ఉండలే, దానికి 15 రోజుల క్రితం కుక్క కరిస్తే పిచ్చుకొక్క, ఆ పిచ్చి నాకు తలుకుంది. నేను జెంట్లమెన్, పర్ఫెక్ట్ జెంట్లమెన్. ఏ ఫీవర్ గీవర్ లేని జానీ ఒక లేవర్ ని, వర్కింగ్ ఇన్ హిందుస్థాన్ లేవర్. ఎందుకు సార్ అల్లా అరుస్తారు? హలో సార్, అరే పందెం డబ్బుల్ ది నా దగ్గర డబ్బులు ఎక్కడ. శ్వేత గారు మీరా? సెక్స్? ఐమ్ సారీ, ఇట్స్ ఆల్ రైట్. ఏదో బుక్స్ కొంటాకు వచ్చానండి. బై బై. రై, ఓ పని చేయరా. ఏంటి? నాతో బెట్ పెట్టరా, నేను ఓడిపోతే 50 రూపాయలు నీకు ఇస్తా, నువ్వు ఓడిపోతే జస్ట్ 5 రూపీస్ నాకి. అదేంటి గురు, నీకు ఎంత ధైర్యం నాతో బెట్ కడతావు ఎప్పుడు? అవునరా మై డియర్ థింక్, నీ జన్మ నక్షత్రం లాంటిది. నీ ఫేస్ ఇప్పుడు అర్థంలో చూస్తున్నావరా? శని నాడు, శని నాడు, శని నాడు. నీతో ఏది పెట్టి కట్టినా రివర్సల్ తిరిగి వచ్చేస్తారా? సరే అయితే పెట్టి కట్టి చూద్దాం. రెడీయా? కలకత్తాలో మనిషి కిడ్నీలు కళ్ళు దొంగతనం చేస్తున్నారంట. చస్తే నమ్మను, అవి ఏమన్నా జేబులో పర్సా మెళ్ళో గొలుసా? కిడ్నీలు కళ్ళు ఎలా కొట్టేస్తారు గురు? ఇంగ్లీష్ పేపర్ లో రాశారా? అయితే అస్సలు నమ్మను.
ఇంగ్లీష్ పేపర్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాస్తారు. అరే నువ్వు చదువుకోపోతే చదువుకోపోయావు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకు. అబ్బో అక్కడికి ఏదో మీ నాన్న ఇంగ్లాండ్, మీ తాత ఏమో అమెరికా. చెప్తే అర్థం చేసుకో. ఏంట్రా గొడవ? ఏంటే మళ్ళీ మీ ఇద్దరు ఏమైనా పందెం కట్టుకున్నారా? అది కాదు సార్, కలకత్తాలో కిడ్నీలు కళ్ళు అమ్ముతున్నారంట అని చెప్తున్నాడు సార్ వీడు. గోళీలు లేకపోతే బంతులండి అమ్ముకోవడానికి అవి. అవును రే, విదేశాల్లో ఒక్క కిడ్నీకి 10 లక్షలు ఇస్తారంట, ఇక కళ్ళకి ఎంత ఇస్తారో నువ్వు ఆలోచించుకో. అవకాశం ఉంటే మనిషి అవయవాలతో కూడా వ్యాపారం చేసే దౌర్భాగ్యులు ఉన్న దేశం మంది. కమానది అర్థమైందా? డబ్బుల్ది. నాకు అద్భుతమైన ఐడియా వచ్చింది. ఏంట్రా అది? కిడ్నీకి 10 లక్షలు, కళ్ళకి లక్షలకి లక్షలు, నా బుర్రకి ఎన్ని లక్షలు వస్తాయో. నీకు బుర్రుంటే ఎన్ని లక్షలైనా ఇస్తారు. ఈ పది డబ్బుల్ది. The Home Affairs Minister brings to your notice. Madam, this is phone for you. Ekda? Akda. Ekda? Hello, Ramya here. Ramya, Ajay here. Ippudu sadanga I love you annan anko. Nee reaction enti? Ramya, ఏమైంది? ఇయ్యలేదు, చిన్న భూకంపం. రేపు పొద్దున్నే 10 అపోలో టెంపుల్ రాగలవా? ఎందుకు? అది వచ్చిన తర్వాత చెప్తాను. గానీ తెల్ల చీర కట్టుకుని, తెల్ల జాకెట్ వేసుకుని, తెల్ల గులాబీతో నేను అద్దరిపోయే లెవెల్లో రావాలి. ఓకే ఓకే, థ్యాంక్ యూ, సీ యూ, గుడ్ బై. బాయ్. ఆంధ్రజ్యోతి ఆఫీస్ నంబర్ నీకు తెలుసా?